మీడియా బయట ఇట్లా మాట్లాడితే అక్కడ విలన్ అవుతారు, లేకపోతే కనుక జీరో అవుతారు. మోడీ దగ్గరికి వెళ్ళి చంద్రబాబు లేకపోతే మేము బతకలేము అని చెప్తే చంద్రబాబు అప్పుడు మోడీ ఎలా చూస్తాడు? హీరోగా చూస్తాడా, జీరోగా చూస్తాడా? బేసిక్ గా అమిత్ షా దగ్గరికి వెళ్ళి అక్కడ కనుక మేము రాలేదు అంటే ఎట్లా కుదురుతుంది? ప్రాక్టికల్ గా వాళ్ళని ఏమన్నా కన్విన్స్ చెయ్యాలి, చేస్తారు. ఎట్లాగా తెలుగుదేశం కూడా పిలుచుకుంటే పోలేదు కదండి, ఇలాంటివి చెప్తారు, చూస్తారు. అది స్మూత్ గా తీసుకెళ్తారేమో గానీ అక్కడ లేకపోతే కష్టమండి అనేట్టయితే ఉండదు. పొత్తు తప్పదు మనకి అధికారంలోకి రావాలంటే అనేది ఏమి ఆ ప్రపోజల్ ఏం తీసుకెళ్ళి ఉండరా? ఆ మాట అట్లా కరాకండిగా మాట్లాడతారని నేను అనుకోను. అదే ఎందుకు అంటే వాళ్ళే ఉంటారు, పొత్తుతో వచ్చే గడికి నువ్వు ఎందుకంటారు? అదే బేసిక్, పొత్తుతో వచ్చే గడికి నువ్వు ఎందుకు? నువ్వే కదా అక్కడ కేసు. రాష్ట్రంలో ప్రజలందరూ నీ వైపు చూస్తున్నారు అన్నప్పుడు చంద్రబాబుకి ఎందుకు ఇవ్వాలి అందులో భోజనం? నువ్వేమంటున్నావు? జగన్ నేను కొట్టేశాను, నేను తిరుగుతుంటే జనం పరిగెత్తుకొస్తున్నారు, విపరీతమైన స్పందన వస్తుంది అంటున్నప్పుడు మధ్యలో బాబుకి ఎందుకు ఆ భోజనం పెట్టడం? కంచెల భోజనం ఆయనకి ఎందుకు సాగదీయడం? అదే నువ్వు మనం కూర్చుందంటే సరిపోద్ది కదా. అంటే వీళ్ళిద్దరు కూర్చుంటే అధికారంలోకి రాలేరు కదా. అదే ఆ మొక్క ఆయన అనుమానం వాళ్ళ దగ్గర. అక్కడ 40% ఓటు బ్యాంక్ ఉన్న పార్టీ, ఆ పార్టీని కలుపుకుంటే ముగ్గురు కలిసి గవర్నమెంట్ ఫామ్ చేయాలి. అదే పవన్ కళ్యాణ్ గారి ఆలోచన, అదే అమిత్ షా గారి ముందు ఉంచారా? ఆ ముక్క అంటే కనుక వాళ్ళు అంటారు, మరి సున్నాలో ఉన్నటువంటిది త్రిపురలో 1% ఉన్నటువంటి మేమెట్ట గెలిచామంటారు, బెంగాల్లో